భయంకరంగా కనిపించే వినిపించే పక్షుల్లో గుడ్లగూబ ఒకటి. ఈ పక్షిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఇవి పగలు పడుకుని రాత్రి సమయంలో ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి. గుడ్లగూబ తన ఎర చేసే శబ్దాన్ని విని పట్టుకుంటుంది. సాధారణంగానే గుడ్లగూబ రూపాన్ని బట్టి చాలా మంది చెడు శకునంగా భావిస్తారు. చూసేందుకు చాలా భయంకరంగా కనిపించే గుడ్లగూబ ఇంటి ముందు ఏడిస్తే చెడు జరుగుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇక 2-3 రోజులు ఓ ఇంటి ముందు గుడ్లగూబ ఏడిస్తే ఆ ఇంట్లో అసాధారణ పరిస్థితులు తలెత్తుతాయని, చెడు జరుగుతుందనేది చాలా మంది నమ్మకం. కానీ ఇవన్నీ నిజానికి మూఢనమ్మకాలే. పక్షుల అరుపులు ఏడుపుల వల్ల పరిస్థితులు మారిపోయే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. సాధారణంగా గుడ్లగూబ అరుపు కానీ ఏడుపు కానీ కాస్త భయంకరంగా ఉన్న కారణంగా చాలా మంది దాన్ని చెడుగా భావిస్తూ ఉంటారని చెప్తున్నారు. అంతే తప్ప గుడ్లగూబ వల్ల ప్రజలకు పరిస్థితులకు వచ్చిన ఇబ్బందులేమీ లేవని చెప్తున్నారు. అలాంటి వాటిని మూఢనమ్మకాలుగానే పరిగణించాలంటున్నారు. మీ ఇంటి ముందు గుడ్లగూబ ఏడ్చినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. ఇలాంటి అరుపులు ఏడుపుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.